జయ శ్రీమనారాయణ. రకరకాలైనటువంటి వస్తువులు మన దగ్గర ఉండేటప్పుడు వాటన్నిటినీ పొందే అవకాశం యోగ్యత ఉన్నప్పుడు ఏది ఉత్తమమైనదో దాన్ని స్వీకరించడమే యోగ్యుడైన వాడి యొక్క లక్షణం సుమా. అంతే తప్ప క్షుద్రమైనవి అల్పమైన వాటిని కోరడం తెలివైన వాడు చేసేటటువంటి పని కాదు అనేది చెప్పడం 1వ తిరువాయుమడు యొక్క తాత్పర్యం. అందులో మొట్టమొదట కేవలం ఆత్మసాక్షాత్కారం మాత్రమే చాలును అని అనుకుని భగవంతుణ్ణి కూడా దీనిని అందించే ఒక సాధనంగా వాడుకునే వాళ్ళని చూసి ఆళ్వార్లు బాధపడి వాళ్ళకి ఉపదేశం చేస్తున్నారన్నమాట. వాళ్ళకి మార్గాన్ని చూపిస్తున్నారు. అలాగా ఉండడం తగదు సుమా అంటూను అవసరాన్ని చెప్తా అందాం. ఆళ్వార్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం, పిరవిత్తుయరరా జ్ఞానత్తుల్ నిన్ను, జ్ఞానత్తుల్ నిన్ను తురవి చుడర్ విలక్కం, తురవి చుడర్ విలక్కం తలై పెయ్వార్ అరవనై ఆడిపడయ అందననై, ఆడిపడయ అందననై మరవియై ఇన్ని, మరవియై ఇన్ని మనత్తు వైపారే, మనత్తు వైపారే. ఈ పాసురం ప్రతి పదార్థం అని చెప్పుకున్నాం. ఆరాయరప్పటి కూడా పూర్తయింది. తాత్పర్యంలోకి ప్రతి వ్యాఖ్యానంలోకి వచ్చాం. ఈడులోకి అందులో ప్రవేశించి ఇప్పుడు ముందుకు సాగుతున్నాం. భగవంతుడు కూడా తనని ఉపాసన చేసే వాళ్ళ యొక్క వైభవాన్ని తలుచుకున్నప్పుడు అది కోల్పోయే వాళ్ళని చూస్తే ఆయనకి ఎంత బాధ కలుగుతుందో భగవద్గీతలో చెప్పుకున్నాడు. ఆయన ఆ శ్లోకాన్ని మనకు చూపిస్తున్నారు. అశ్రద్ధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని, మృత్యు సంసార వర్త్మని. మృత్యు మరణముతో సమానమైన సంసారము అహంకారగ్రస్తులై ఉండడమని వర్త్మని మార్గమునందే ని వర్తంతే పూర్తిగా అందులోనే మునిగిపోతున్నారు. నితరాం మామూలుగా నివర్తనం అంటే అర్థం ఏంటి? వాడందులోంచి నివర్తతే వెనుతిరిగిపోతున్నాడు అని అర్థం. కానీ ఇక్కడ నివర్తతే అంటే వెనుతిరిగిపోతున్నాడు కాదు, వాడు నితరాం వర్తతే. మృత్యు సంసార వర్తమని మృత్యురూపమైన ఈ సముద్రమునందే పూర్తిగా అందులోంచి ఇంకా బయటికి ఎవడన్నా చెయ్యిచ్చి లాగుతానన్న, లేదు పడవ తెచ్చి ఎక్కరా అన్న, లేదు వాడిని బలవంతంగా పట్టుకుని బయటికి విసిరేద్దామన్నా, వాడి చేతికి చిక్కకుండా వాడిని బెదిరించుకుని పారిపోయి కూడా మళ్ళీ అందులోని దూరిపోదాం అనుకుంటున్నాడు. మృత్యు సంసార వర్తమని నితరాం వర్తతే నివర్తతే. ఏమి వాడికి ఇంకో వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? మాం అప్రాప్య, నన్ను పొందడానికి వాడికి అవకాశం ఉంది, వాడికి యోగ్యత నేను ఇస్తున్నా, కానీ వాడు అప్రాప్య, దాన్ని వాడు పొందడానికి ఇష్టపడాల. నన్ను పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ దానివైపు వాడు సుముఖంగా లేకుండా ఇటే నిర్బంధంగా వెనక్కి వెళ్ళిపోతున్నాడు, అందులోనే పూర్తిగా మునిగిపోతున్నాడే, ఏమిటిది అని బాధపడతాడు భగవంతుడు. అంటే వాడికి ఏదైనా పొందడానికి అవకాశం నువ్వు ఇచ్చావయా అంటే ఇచ్చానని చెబుతున్నాడే. నేను ఇచ్చాను. నేను ఏమిచ్చావు అంటే ధర్మ్యం ప్రత్యక్ష అవగమం. ఎదుట కంటితో చూస్తుంటే ఎంత క్లారిటీ ఉంటుందో మనకి. ఒక వ్యక్తిని చూస్తున్నాం అనుకోండి, ఇది వాడి జుట్టు, ఇది ఇటు దువ్వు ఉన్నది, ఇది ఇటు దువ్వు ఉన్నది, వాడి ముఖం మీద నుదురు ఇట్లా ఉన్నది, బురుకుటి ఇట్లా ఉన్నది, నాసిక అధరము కంఠము ఇవన్నీ మనం ఎదుర్కొండా ఒక వ్యక్తిని చూస్తుంటే ఎంత స్పష్టత ఉంటుందో మనకి. అంత స్పష్టంగా భగవంతుణ్ణి మన ఎదుట నిలబెట్టగలిగినది భగవంతుడు చెప్పినటువంటి 9వ అధ్యాయపు రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ఇవన్నీ సుమారు 9 విశేషణాలతోటి ఆయన చెప్పాడు. దేని గురించి? భక్తిని గురించి. భక్తి అంటే ప్రేమని గురించి. దేని యందు ప్రేమ?
అంటే భగవంతుడు యందు ప్రేమ. ఇప్పుడు మనం చూసేటటువంటి ఇన్ని అందాలకి మూలమైన అందం ఆయన, మనం చూసే ఇన్ని రకాల శక్తులకి మూలమైన శక్తి ఆయన, ఇన్ని మనం చుట్టూ చూసేటటువంటి సంపదలకి మూలమైన సంపద ఆయన. ఇలాంటి వాణ్ణి ప్రేమిస్తే చాలు లభిస్తాడు ఆయన. ఏం కష్టం అక్కర్ల. ఎంత ఎంత క్లారిటీ ఇస్తాడైనా, ఎంత స్పష్టత ఇస్తాడు, ఎంత వైభవాన్ని ఇస్తాడు. ఆయన్ని మనం ఆరాధన చేయడము, ఆయన్ని మనం ప్రేమించడం ఎంత సులభం అంటే దాని గురించి చెప్తున్నాడు ఆయన. మన అప్రాప్య నివర్తంతే అయ్యయ్యో, ఇది నీ ఈ మాత్రం ఇంత సులభంగా ఇచ్చిందని కూడా పొందకుండా ఎక్కడో కఠినమైనవన్నీ చేయాలనుకుంటున్నారే. రోజు ఏదో ఇన్నిసార్లు మాల తిప్పవాలని తిప్పడానికి సిద్ధపడుతున్నారు. చక్కగా ప్రేమతో కూర్చొని భావించవయ్యా అంటే భావించలేకపోతున్నాడు. నేల మీద పడుకునే రాళ్ల మీద పొలరాంటే పొల్లుతున్నాడు. హాయిగా చక్కగా సింహ మంచి ఏంటి చిత్రాసనం వేసుకుని దాని మీద హాయిగా కూర్చోమంటే కూర్చోలేకపోతున్నాడు. కూర్చుని 100 సార్లు గుంజీలు తీరా అంటే తీస్తానంటున్నాడు. చక్కగా ఒకసారి పరిక్రమణ చేస్తే చాలు, ఎందుకంటే గొప్ప ఫలితం వస్తుందంటే వాడు చేయడానికి ఇష్టపడలేదు. హాయిగా చక్కగా పొద్దునే బాలభోగంతో ప్రారంభించి అనుష్ఠానం సాగించరా అంటే రోజంతా కూడా కటిక ఉపవాసాలు చేస్తూ ఒళ్ళంతా కృశింపజేసుకుంటానంటున్నాడు. సుఖంగా తిని హాయిగా బతకరా అంటే బతకనంటున్నాడు. ఏ తల్లికైనా బాధగా ఉండదండి ఇది, ఏ తండ్రికైనా బాధగా ఉండదండి. తన పిల్లవాడిని బాగా పెరగాలి, వెన్నపెట్టి మా వాడు బూరెల బుగ్గల్లా ఉండాలి, చక్కగా వాడు ఎంత బాగుండాలి, గుమ్మిడి పండులా పెరగాలి. ఎవరైనా అలాగే కదా అనుకుంటారు. వాడు అలాంటి లేకుండా ఎముకల పోగులు తయారయ్యాడు అనుకోండి, ఎలా ఉంటుంది ఆ తండ్రికి తల్లికి? అయ్యయ్యో అయ్యయ్యో అని పాపం బోరు బోరుని ఏడుస్తారు వాడు. రవంది భగవంతుడు చేసే పని. హాయిగా చక్కగా అందంగా గుమ్మిడి పండులా మనందరినీ చూసుకుందామని ఆయన కోరుకుంటుంటే మనం ఎముకల పోగుల్లో తయారవుతా ఉంటామేమిటి? ఇది ఎక్కడ ఆశ్చర్యం? సుఖంగా బతకరా అంటే సుఖం వస్తుంది అని అనుకుని అటు మార్గంలోకి వెళ్ళి పాపం కృశించిపోతున్నారు, కృంగిపోతున్నారే. ఏమిటిది, ఎందుకు అలా పోతున్నారు అని పాప ఆయన బాధపడతాడు. పోనీ ఇది చేయడం కష్టమా, శ్రమా, నో, పోనీ దినాల ఫలితం లేటా? ఇప్పుడు కొంతమంది అంటుంటారు, ఏమండి అల్లోపతి మంది అయితే వెంటనే రిజల్ట్ అండి, హోమియోపతి వెంటనే పంచేదిటండి అని. ఒరే నువ్వు ఎప్పుడైనా వాడి చూసావా? అసలు దాన్ని ఎప్పుడైనా చూసావా? ఎవడో వీడు వాడు పనికిరాని వాడిస్తే కాదు, యోగ్యుడైన వ్యక్తి దగ్గర ఎప్పుడైనా తీసుకొని చూసావా? అంతకంటే సులభంగా, అంతకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అంతకంటే తీసుకోవడానికి తీయటి మాత్రం నోట్లో వేసుకుంటే అని మింగడానికి ఈజీగా ఉండేది, దీన్ని తీసుకోవడానికి బాధపడతానంటాను ఆయన. చేదుగా ఉండే కషాయం తాగుతానంటాడు. నాలికని పీకి పారేసి పీంచి పీల్చి పారవేసేటంటే ఆ చేదు ట్యాబ్లెట్స్ మింగుతానంటాడు. ఇంటికి పొడిపించుకుని సూదులు పెట్టించుకుంటా అంటాడు. గొంతు కన్నం పెట్టించుకుని అందులోంచి పైపులు పెట్టించుకుని అవ్వా తెలిసిన వాడని ఇలా పనిచేస్తాడండి. నీకేమయ్యా బెంగ నా ఇష్టం, నేను చేయించుకుంటాను అంటే తల్లికి తండ్రికి కన్నవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఇప్పుడు నేను కన్నాను రా మంచిగా, నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను రా నాన్న, నువ్వు కష్టపడద్దని నేను అనుకుంటున్నాను రా, నీ కోసం నేను ఏం కష్టమైనా నేను పడతానంటున్నాను రా. మరి కన్నవాడికి కాబట్టి ఎవడుకుంటుందండి ఏడుపు బాధ? అందుకు ఆయనకి బాధ. అదే 9వ అధ్యాయంలో కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, సరే నువ్వు ఏ రూపం కావాలంటే ఆ రూపంలో చేయించుకోవాయా, కానీ అది దారి తప్పి చేయించుకొనుట. ఇవని దారి తప్పో దారిలో ఉండో ఫలితం అయితే దక్కుతోంది కదా, యా నీకెందుకు ఏడుపు, నీకెందుకు అసూయ. ఏపి ఏతు అన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయా అన్విత తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ఎవడు ఏ దేవతని పూజ చేసుకున్నా వాడు నన్ను చేస్తున్నట్టే, ఎందుకంటే వాళ్ళంతా నా దేహం లాంటి వాళ్ళే కదా, నంటే నా దేహ అంగాలే. మరాలంటే నీకెందుకు బాధ, నీ దేహంలోనే కదా ఎక్కడో మూల నేను పడి ఏడుస్తున్నాను, అక్కడే కదా ఉండి ఏమన్నా పూజ చేసుకుంటున్నాను, నీకెందుకు ఏడు మధ్యలో అంటే. ఎందుకంటే నిజానికి వాళ్ళిచ్చేవి కనుక నీకు శాశ్వతంగా ఉండేటట్లయితే, వాళ్ళ వల్ల లభించేటటువంటి ఫలితాలన్నీ నువ్వు ఎప్పుడు అనుభవించడానికి యోగ్యంగా ఉండేటట్టయితే నాకు నిజంగా బెంగుండేది కాదు. కానీ అలా ఉండట్లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ముందర ఎమ్మెల్యేలు వీడి స్థలం వాడి స్థలం ఆలయాలకు చెందిన స్థలం గవర్నమెంట్కి చెందిన పోరంబోకు స్థలం ఇల్లు వేసుకుంటారా అని వెళ్ళికి వాళ్ళకి ఇచ్చేసినట్టుగా, వాడి సొమ్మేం బాయ్ వాడికైనా పోయిందా పెట్టిందా, ఇచ్చేశాడు ల్యాండ్ని, వాడు శుభ్రంగా ఇల్లు వేసుకున్నారు, దాంట్లో హాయిగా ఎలక్షన్స్లో వీడికి ఓట్లు వేశారు, వాడి తర్వాత వాడు పదవులు వచ్చాయి. వాట్ హ్యాపెన్స్ లేటర్? ఫ్లడ్ వచ్చింది, అది నీళ్లు ప్రవహించే స్థలం మొత్తం దాంట్లో ఇళ్ళని కొట్టుకుపోయాయి, ఓ ఓ ఓ అని వెళ్ళి వెళ్ళి ఏడుపును.
ఇప్పుడు ఏమవుతుంది కేరళలో? వాట్స్ హ్యాపెనింగ్? 4 సంవత్సరాలకి పూర్వం ఒక పెద్ద కమిషన్ని వేస్తే సెంట్రల్ గవర్నమెంట్, ఆ కమిషన్ రికమెండ్ చేసిందిట మొత్తం వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో మొత్తం అంతటా ఎక్కడ ఇప్పుడు చేస్తుండే అంత తీవ్రంగా డెవలప్మెంట్ అట్లాగే చేయకండి, కోట్లు చెట్లు నరికేయడము, రోడ్లు వేసేయడము, ఇళ్ళు కట్టేయడము, కొండల్లో చక్కటిగా ఉండే నీళ్లు ప్రవహించే స్థానాల్లో ఇళ్ళు కట్టేసుకోవడం. డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దిస్ ఇస్ వెరీ హజార్డస్, వెరీ డేంజరస్. డోంట్ డూ ఇట్. 4 ఏళ్ల క్రితం చెప్పింది, 4 ఇంకా కొంచెం ముందో ఒక పెద్ద కమిషన్ వేస్తే వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్. ఒక కేరళకే కాదు, మొత్తం పశ్చిమ కనుమలు ఉండే ప్రాంతం అంతటా కూడా శుభ్రంగా దాన్ని జాగ్రత్తగా మళ్ళీ పైకి రాకుండా దాన్ని శుభ్రంగా పీసెస్ పీసెస్ చేసేసి జాగ్రత్తగా కాల్చి బూడిద చేసి ఆ బూడిద కూడా పైకి కనిపించకుండా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేశారు. వాట్స్ హ్యాపెనింగ్ టుడే? రోడ్లు వేశారు, రోడ్లు కట్ అయిపోయాయి, బిల్డింగ్లు వేశారు, ఆ బిల్డింగ్ లాగే పడిపోయింది మొత్తం అంతా, లోయల్లోకి కుంగిపోయింది, ప్రాణాలు పోతున్నాయి, 1,000 కోట్ల రూపాయల నష్టం కలుగుతోంది. ఎవడబ్బు సొమ్మిది? ప్రభుత్వంగా మంత్రిగానో ఇంకో ఆఫీసర్గా ఉండి నేను ఎవడిమ్మన్నాడు అలాంటి పర్మిషన్స్? ఇచ్చావు, నీ మానం లభించింది, నువ్వు తీసుకున్నావు, తిన్నావు, శుభ్రంగా చేతులు కలుపుకున్నావు, పోయావు శుభ్రంగా, ఇక్కడ పట్టణాల్లో కూర్చున్నావు లేదా ఫారిన్లో కూర్చున్నావు, యు ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్. బట్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ దోస్ పీపుల్ హు ఆర్ క్రయింగ్, డైయింగ్ అవుట్ ఆఫ్ మిజరీ? కష్టానికి ఏడిచే వాళ్ళని పట్టించుకునేవాళ్ళు ఇప్పుడు? ఏ ప్రభుత్వాలు ఎంత చేస్తే మాత్రం ఆ కలిగిన లోటును తీర్చగలవు చెప్పండి? 1,000 కోట్ల నష్టం వచ్చినప్పుడు ఎవరో వీడో 25 కోట్లు ఇచ్చాడు, వాడో 10 కోట్లు ఇచ్చాడు, వీడో 100 కోట్లు ఇచ్చాడు, వాడో 1,000 కోట్లు ఇచ్చాడు, బట్ డూ యూ థింక్ ఇట్స్ ఎనఫ్? పోయిన ప్రాణాలు ఏమన్నా తేగలుగుతాడా? ఎవడో మాకు చిన్న ఫోటో చూపించాడు, ఆ బ్రిడ్జి పడిపోతుందేమో అని యువతలు విన్నారు, అవతల వాళ్ళు ఇళ్ళు ఉన్నాయి, వెళ్ళిపోదాం గబగబా అని కొంతమంది వెళ్ళిపోతున్నారు. పాపం ఆ చివరి పిల్లని ఎత్తుకునేటువంటి ఒక తల్లి, వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, తను కూడా వెళ్ళిపోదాను, ఆవిడ కూడా ఇక్కడ దాకా వచ్చేసింది గట్టు, ఇంకొక 2 అడుగులు వేస్తే అవతల గట్టి మీద ఉండేది, టక్కమైన రోడ్డులో కూలిపోయింది. జస్ట్ రా కొండ చర్యల్లో పెద్ద బిల్డింగ్ ఉంది, 3 అంతస్తుల బిల్డింగ్, చూస్తూ ఉన్నారు వీళ్ళు అలాగా, జస్ట్ అలా పడిపోయింది అంతే అలా. దీస్ ఆర్ వెరీ స్మాలర్ థింగ్స్, బట్ దేర్ ఆర్ మెనీ మోర్ మేజర్ థింగ్స్. ఎవరికి పట్టింది అది? నాది అనుకుంటే వాడు అలా చేసిండేవాడు కాదు. తాను కట్టుకునే ఇంటికి, తన ఇంటికి అట్లాంటి ప్లాన్ ఎవడేసుకుంటాడు? తానుండే ఇంటిని అట్లాంటి చోట కట్టుకున్నాడు అనుకుంటాడండి? ఎవడికి పుట్టిన వాడు రా, ఏడి విక్కి విక్కి ఏడుస్తున్నావు అనేదో ఒక సామెత ఏదో ఉందండి తెలుగులో. అలా ఉంది ఇప్పుడు మన స్థితి. అక్కడ భగవంతుడికి బెంగ అది. ఈవేళ వాడు ఆ దేవతను, ఇంకో దేవతను, మరో దేవతను ఆరాధన చేస్తాడు, ఇట్స్ ఓకే. ఆ దేవత కూడా ఇవ్వాల్సినవో ఇస్తాడు, దట్స్ ఓకే. వాడు పొందాల్సిన కూడా పొందుతాడు, మంచిదే. తాత్కాలికంగా ఓహ్ నాకు ఎంత బాగా వచ్చింది, మా దేవుడు ఉన్నాడు, వీడు దేవుడేనా, నేను ఏడ్చినా నన్ను చూడలేదు. ఇప్పుడు పిల్లలు అనుకునేదే కదా, నా తల్లి ఉంది, నా తండ్రి ఉన్నాడు, నాకేమైనా చేశాడా, నేను ఏడ్చినా నన్ను కాదన్నారు, శుభ్రంగా వాడి దగ్గరికి పోయాను, నాకు వెన్ను సుఖాలు ఇచ్చాడు అని పొంగిపోతారు. వాట్ ఈస్ ద రిజల్ట్? ఎండ్ రిజల్ట్ ఈజ్ వాట్? వాడు తీసుకున్నటువంటి ఆ ఫలితము పోయి, వాడు ఉండే ఆ స్థానము పోయి, వీడు ఇక్కడ దాకా వచ్చినటువంటి వాడు కూడా తిరిగి ఇక్కడ కాకుండా ఎక్కడెక్కడికో పోయి కింద అధో లోకాలకి పోయాయి. వాడి చివరికి ఎవరి పిల్లలు వాళ్ళు? ఇంతకేని నా పిల్లలే కదా. కానీ ఇప్పుడు ఏడుపు ఎవరికి? మధ్యంతరంగా వాడిచ్చిన పుచ్చుకుని వాడికి ఏవో ఇచ్చేసి పోయిన వాడికి ఏముంది ఏడుపు? వాడికి లభించాల్సింది వాడి పాకెట్ నిండిపోయింది, వాడి దారిని వాడు పోయాయి. వీడేమైతే వాడికి ఎందుకు? వీడు కట్టుకుని వీళ్ళు కూలితే వాడికి ఎందుకు, నిలబడితే వాడికి ఎందుకు? మనం ఎన్నో చోట్ల చూస్తున్నాం. మనం ఇది ఒక 6-7 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితమో మన ప్రాంతాల్లో పెద్ద వానలు వచ్చినప్పుడు గుడి కూడా మునిగిపోయి, వాడు కింద నుంచి పునాదులు వేసి, పిల్లర్స్ వేసి, స్లాబ్ వేసి గుడి కట్టాడు. ఎక్కడ? అది ఎవడో పర్మిషన్ ఇచ్చాడు, ఎవడో కట్టాడు. ఆ గుడి కూడా మునిగిపోయి, ఆ గుడి పైన ఉండేటటువంటి ఆ శిఖరం ఉంటుంది కదా, విమానం ఏదో అని, విమానం పైన కలశం, అది మాత్రం తేలుతూ కనిపిస్తోంది, మిగతావన్నీ కింద నీళ్ళలో మునుగుతున్నాయి. వై? బికాస్ ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ ఎ ప్లేస్ వేర్ దేర్ యూస్ టు బి ఏ ఫ్లో ఆఫ్ వాటర్, ఏ కెనాల్, ఒక చెరువు ఉండే స్థానం. ఏళ్ల తరపు అందులో నీళ్ళు రాలేదు. ఒకసారి మంచి వాన వచ్చింది, దాంట్లో నీళ్లు నిండాయి. నిండేటప్పటికి, పూర్తిగా నిండేటప్పటికి మొత్తం గుడి కాస్త లోపలిపోయింది. సుమారు 5-6 రోజులు ఎంతో లోపలికి ఎవడు వెళ్ళాలి? మరి అలా కట్టడానికి పర్మిషన్లు ఇవ్వచ్చునా? ఆ కట్టుకున్న నీళ్లు వాళ్ళంతా మొత్తం మునిగిపోయి, వాళ్ళంతా బయటికి పోయి, ఇవ్వచ్చునా పర్మిషన్? అట్లాగా కానీ వాడు ఇచ్చేస్తాడు, ఎందుకంటే వాడు తాత్కాలికంగా కావాల్సినటువంటి ఏదో 2 డబ్బులు చేతికి వస్తాయి కనుక పర్మిషన్ ఇచ్చేసి వాడు శుభ్రంగా చేతులు తలుపు కూర్చుని ఆరాధన చేసేటటువంటి
అల్ప దేవతలందరూ ఆ కేటగిరీకి చెందిన వాళ్ళే. అందరు దేవతలు, వీళ్ళంతా తాత్కాలికంగా మధ్యలో వచ్చిపోయేవారే కదా. ఎప్పుడు శాశ్వతంగా ఉండేవాడు ఆయన. వీడు ఏ బతుకులోకి పోయినా, వీడు మనిషిగా పుట్టినా, కుక్కగా పుట్టినా, చీమగా పుట్టినా, దోమగా పుట్టినా, వాడిని వెంట పట్టుకుని పావుకులాడేవాడు నారాయణే కదా. ఇంకొకడు ఎవడైనా ఉన్నాడు అట్లాగే పావుకులాడేవాడు? మీరు ఎక్కడైనా వేదాల్లో ఇంకొకడు ఎవడైనా ఉన్నట్టుగా మీరు చూపిస్తే చూపించండి, పోనీ మేము అంగీకరిద్దాం. ఎవడైనా ఇప్పుడు మనం ఎవరెవరి పేర్లు అయితే ఇప్పుడు ఇవాళ వింటున్నాము, ఎవడెవడి పేర్లు అనే పుస్తకాలు బ్రహ్మాండంగా రాసేసి వందలు వేలు లక్షలు కోట్లలో ప్రచారం చేస్తున్నారు, ఒక్కడినైనా చూపించమనండి, ఒక్క ప్రమాణాన్ని చూపించమనండి. ఈ జీవుడితో పాటు వీడు తిరిగే దేహాలన్నింటిలోకి వీడి వెంట పట్టుకుని వీడిని వీడికి ఉండేటువంటి భారాన్ని తగ్గించుకోవడానికి తగ్గట్టుగా జ్ఞానాన్ని పెంచుకొని అనుభవించేటట్లుగా సహకరించే వాడెవడైనా ఉన్నాడా? ఒక్కడు, నారాయణుడు తప్ప. లెట్ దెమ్ ప్రూవ్ ఇట్. వి ఓ మేము వాడికి బాంచన్ కాలు మొక్కుతాం, వాడికి బానిసగా కాళ్ళు మొక్కుతా ఉండి ఎవడైనా చూపించగలిగితే. వాడు వేద వైది కూడా అవైది కూడా ప్రశ్న తీసేయి. వాడు ఎవడైనా కానివ్వండి చూపించమని, వాడు చదువుకున్న వేదాల్లో చూపించమనండి. వేర్ ఈస్ దాట్? నో వే. అందుకోసమే పాప ఆ భగవంతుడి యొక్క బాధ అంత, అందుకోసమే ఆయన ఆరాటం అంత. అరే రే, ఎక్కడా నీకు కనిపించని క్షుద్ర దేవతలందరినీ పట్టుకుని వీళ్ళే జగత్కారణాలు అని అనుకుంటూ వాళ్ళ వెంట పడి ఒళ్ళంతా హోనం చేసుకుంటూ రకరకాల సేవలు చేస్తూ రకరకాల వ్రతాలు నోములు నోస్తూ నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ నీలో ఉండే నన్ను కష్టపెడుతూ, ఇప్పుడు కరసయంత అంతస్థం దేవం ఇది కదా వాడు చేసే పని. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు హింసిస్తున్నారు, ఆ లోపల ఉండే జీవుణ్ణి హింసించుకుంటున్నారు, ఆ వెనకాతలు ఉండేటువంటి నన్ను కూడా హింసిస్తున్నారు. బికాజ్ నేను లేకపోతే వాడు ఉండడు కదా, వాడికి సపోర్ట్ ఇవ్వడానికి నేను ఉండాలి కదా అక్కడ. అంచేత వాడి చేసేటటువంటి ప్రతి పోటు ఎవరికి తగులుతుంది? తగిలేదు మళ్ళీ నాకే కదా, ఏడవలసింది నేనే కదా, కట్టుకోవలసింది నేనే కదా. అందుకు బాధ ఆయన, అందుకు ఆక్రోశం ఆయనకి భగవద్గీతలో, అందుకు ఆయన ఆక్రోశిస్తాడు మిగతా గ్రంథాల్లో. నారాయణుడు తప్ప మరొకడు ఎవ్వడూ లేడు అట్లాగా మన వెనక ఉండి సాకేవాడు. ఇది వేదము ఘోషించిన వాస్తవం. కాదంటే ఎవడైనా చెప్పమందాం, చెబితే వాడికి మనం చక్కగా దావసులమే వాడిని అనుసరిద్దాం. వాట్ ఇస్ ద రాంగ్ ఇన్ ఇట్? నథింగ్. వీ కెన్ సింప్లీ ఫాలో దట్. పోనీ ఆయన ఆచరించడం కష్టమా? కాదు అని చెప్పు. ప్రత్యక్షావగమం, నువ్వు ధ్యానం చేసే సమయంలోనే నువ్వు ఎదుట ఒక వ్యక్తిని చూస్తూ ఆ వ్యక్తికి ఏదైనా సేవ చేస్తుంటే నీకు ఎంత క్లారిటీ ఉంటుందో అంత క్లారిటీ ఉండేట్టుగా నీకు లోపల ఆయన్ని సేవించవచ్చు. ఈ భగవంతుని గురించి చెప్పిన 9వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన మార్గాన్ని నువ్వు అవలంబించగలిగితే, ప్రేమించగలిగితే, అన్నిటిలోనూ ఆయన చూడగలిగితే, దిస్ ఆల్ వాట్ ఈజ్ ఇట్. నువ్వు చెట్టు చూస్తున్నావా? ఆ అందం నాది గుర్తుపెట్టుకో, అది చూడగానే నేను ఇచ్చిన అందం అదే అని తెలుసుకో. ఒక నెమలి పురివిప్పి నాట్యమాడే సౌందర్యం చూసావా? ఆ సౌందర్యానికి వెనకాతల ఇచ్చిన వాడిని నేనని గుర్తుపెట్టుకో, అది నా అందంలో అణు అని తెలుసుకో. నన్ను జ్ఞాపకం పెట్టుకుంటే చాలు, ఇప్పుడు నువ్వు చూడు దాన్ని వద్దంటల్లా నేను అని. హీ డి నాట్ డినై ఎనీథింగ్. మిగతా వాళ్ళలాగా ఇవన్నీ వదిలిపెట్టేసి పోయి పోయి హిమాలయాల్లో ఆ మంచులో తడుస్తూ మంచులో నాంతూ ఆ న్యూమోనియా తెచ్చుకుంటూ దాంట్లోనూ బాధపడి, డోంట్ డూ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్, నాట్ నెసెసరీ. హాయిగా ఉన్నవాడు ఉన్న చోట ఉన్నట్టుగా చేయవలసింది సింపుల్. లోపల ప్రతి దాంట్లో నేనున్నానని గుర్తించు, అయిపోయి అప్పుడు ఆ అందం నీకు ప్రేమని పెంచుతుంది, నీకు వైరాగ్యాన్ని కలిగించదు. ఆ అందం నేను అప్పుడు ఆకర్షిస్తుంది, దాని అందే నువ్వు నిరంతరము ఉండేట్టు చేస్తుంది. ఇప్పుడు దాంట్లో నువ్వు నిరంతరం ఉండి దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అదే స్మరణ నీలో సంతతం సరిగితే అది నీకు ఎదురుకుండా చూస్తున్నట్టే నీకు అనిపిస్తుంది. ప్రత్యక్ష అవగమం, అట్లా చేసేటటువంటిది ప్రేమ తత్వాన్నయ్యా నీకు చెప్పింది 9వ అధ్యాయం. దానికే భక్తి అని పేరు పెట్టారు, అది టెక్నికల్ టర్మ్. నీకు ప్రేమ అంటే మనకు అర్థమైనట్టు అనిపిస్తుంది, భక్తి అనగానే అమ్మో ఇదేదో మనకు కాదు, ఇదేదో ఇదేదో వాళ్ళకి అని అనిపిస్తుంది. పోనీ ఇదేనా చేసే పని నుంచి తప్పు పని చేయడమా, అపమార్గంలో వెళ్ళడమా, లేదా అనైతికంగా ఏమైనా ప్రవర్తించడమా? ధర్మీయం, ఇది ధర్మాత్ అనపేతం, ఆచరించాల్సినటువంటి గీటు మించి నిన్ను ఇటు కానీ అటు కానీ అదేమి తప్పించట్లేదు. యు ఆర్ పెర్ఫెక్ట్లీ ఆన్ ద రోడ్. ధర్మ్యం కష్టమా? సుసుఖం కర్తుం, హాయిగా నువ్వు ఐస్ క్రీమ్ తిన్నట్టే అంత అందంగా ఉంటుంది. అవ్యయం,
పోనీ నశించేదా? నీకు మిగతా మాటల్లాగా ఫలితాన్ని ఇవ్వగానే సాధన నశించిపోయేది కాదు, ఫలితాన్ని ఇస్తున్న కొద్దీ సాధన నీకు అక్కడే ఉంటుంది. ఇది అని చెప్పింది 9వ అధ్యాయం ఆరంభం చేస్తూనే చెప్పిన మాట. దాన్ని చెప్తున్నారు మన వ్యాఖ్యాతలు. మరి ఎందుకు పొందట్లేదు వాడు? ఇన్ని రకాల క్వాలిటీస్ దాంట్లో ఉంటే వై హీజ్ నాట్ ఆప్టింగ్ ఫర్ దాట్? ఎందుకు వాడు దాన్ని తీసుకోలేకపోతున్నాడు? ఓన్లీ సింగిల్ రీజన్, అశ్రద్ధానా. శ్రద్ధాన శ్రద్ధ చూపు వాడు, అశ్రద్ధాన వాడికి దాని మీద శ్రద్ధ లేదు, రుచి లేదంతే. వాడు రుచి లేదు వాడికి, వేరే కారణం అయితే ఏం లేదు. అశ్రద్ధాన పురుషా విశ్వాసపూర్వక త్వరారహితరానవర్గల్. శ్రద్ధ అనే పదానికి నిర్వచనం చెప్పారు. శ్రద్ధ అంటే ఏమిటి? దాని ఎందు ప్రేమ కలిగి అది పొందాలి పొందాలనే తపన కలిగితే దాని పేరే శ్రద్ధ. శ్రద్ధ అంటే ఇంక వేరేవి ఒక అదర్ కాంపోనెంట్ ఏం లేదు. నీకు దేని ఎందైతే రుచి ఉందో ఆ రుచి కలిగిన వస్తువుని పొందకపోతే నేను ఉండలేననిపించే త్వర నీలో కలిగితే దానికే శ్రద్ధ అని పేరు పెట్టారు. విశ్వాసపూర్వక త్వర ఇది లేదు వాళ్ళల్లో. కనుక వాళ్ళు నేను ఎన్ని చెప్పినా వాళ్ళకి మనసుకు ఎక్కటల్లా. ఇప్పుడు పిల్లవాడికి వాడికి దాని ఎందు రుచి ఉండి అది పొందాలనిపించనుకోండి, నువ్వు వాడిని ఇక్కడ ఆపినా వాడు ఆగడు. వాడు పోతూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. నువ్వు ఇక్కడ ఆపితే అక్కడ గోడ దిగిపోతాడు, నువ్వు అక్కడ గోడ దగ్గర కాపలా పెడితే ఈ వెనకాత గోడ దిగిపోతాడు. పోవాలనుకున్న వాడు నువ్వు ఏం చేస్తావు? వాడిని ఏం చేసి ఆపుతావు కనుక నువ్వు? ఎందుకని వాడికి దాని ఎందు శ్రద్ధ ఉంది. వాడిక్కడ నువ్వు కూర్చోబెట్టి వాడిని శుభ్రంగా పొద్దునించి రాత్రి దాకా తోమినా ఒక అక్షరం ఒక్క కూడా లోపలికి వెళ్ళినవాడు. తోమడం నీకు నోటు నొప్పి, నీకు టైం వేస్ట్ తప్ప వాడికి దాని ఎందు రుచి లేనంత వరకు నువ్వు ఏం చేసినా వాడు దాన్ని స్వీకరించనే స్వీకరించాడు. అది కలిగిందనుకో నువ్వేమి చెప్పినా వాడు ఆగడు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు వాడు వచ్చిన ప్రమాదం అదయ్యా అర్జున, ఎందుకు నష్టపోతున్నావు నువ్వు ఇంత సులభమైన వాడు అయితే అని అడిగాడు అర్జునుడు. దానికి 9వ అధ్యాయపు ఆరంభంలోనే సమాధానం చెప్పుకుంటున్నాడు భగవంతుడు. అశ్రద్ధానా పురుషా విశ్వాసపూర్వక త్వర రహితర్. అందుకోసం అటు పొండట్లే అస్య ధర్మస్య అన్నాడు పాపం. తనని చూపించుకుంటూ ఈ అంత సులభం ఇది అన్నాడే. అస్య ధర్మ ఈ ఇది అని చూపించడంలో అసలు నేను కూడా చేద్దామనిపిస్తోంది నాకు ఇది, కానీ ఏం చేస్తాను, నాకు అదృష్టం లేదు. నాకు దాన్ని ఆచరించేటువంటి యోగ్య. కొంతమంది కాంపిటీషన్స్ పెడుతుంటారు ఒక ఫ్యాక్టరీలో, అదే ఒక కంపెనీలో అనుకోండి. ఇందులో ఈ కాంపిటీషన్లో పాల్గొనవలను, పాల్గొన్న వాళ్ళకి ఇగో ఇంత ప్రైజ్, ఒక ఏదో ఎంత 25,000 లేకపోతే 50,000, 1 lakh, 5 lakhs, 10 lakhs, 1 crore ప్రైజులు. ఈ కంపెనీలో పనిచేసేవారు కానీ వీరి బంధువులు కానీ ఇందులో పాల్గొనడానికి వీల్లేదు. చూసారా కండిషన్ కూడా పెడతారు వాళ్ళు. ఏ కంపెనీ దాన్ని అనౌన్స్ చేసిందో ఆ కంపెనీలో పనిచేసేవాళ్ళు కానీ వాళ్ళ దేహ బంధువులు కానీ అందులో పాల్గొనడానికి వీల్లేదు. అది రూల్. నా బతుకు అలా ఉంది ఇప్పుడు. ఇప్పుడు నేను ఇచ్చిన కంపెనీయే ఇది, కానీ సులభమైన సాధన నేను ఇచ్చా, ఆనందం లభించేదని చెప్పా, కానీ అందులో నేను పాల్గొనే అవకాశం లేదండి ఆ కాంపిటీషన్లో. ఏం చేయను, ఏమవుతుంది పాల్గొంటే? ఆయన దాంట్లో పాల్గొంటే ఏమవుతుంది? ఆయనకు కూడా మళ్ళీ జన్మ ఉండదు. అందులో పాల్గొనేవాడికి జన్మ ఉండదు. మరి ఆయనకి మళ్ళీ జన్మ లేకపోతే ఎట్లా మన బతుకేం కాదు? ఆయన మళ్ళీ 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 జన్మిస్తున్నాడు కనుకనే, అవతారాలు ఎత్తుతున్నాడు కనుకనే మనకి తెలియవలసిన వాటిని తెలియచెప్పడానికి అవకాశం కలుగుతోంది, మనం ఆచరించవలసిన వాటిని చూపించడానికి అవకాశం కలుగుతోంది, మనకి బాగుపడడానికి అవకాశం కలుగుతోంది. ఆయన అవతరించలేదనుకోండి, వాట్ హ్యాపెన్స్ టు అస్? మన ఇంక కాపాడేవాడు ఎవడు? ఇక్కడ మిగిలిన వాళ్ళంతా కూడా ఇటు అటు ఎవరికి ఎంత దొరికితే అంత లాక్కుపోదాం అనుకునే దేవతలేనా ఉండేది. ఇప్పుడు మన ప్రభుత్వ అధికారులు ఎవరికెవడికి ఎంతెంత దొరికితే అంత, ఎవడిది ఇది? ఇది నాదైతే నేను ఎవడో లాక్కుపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలనిపిస్తుంది. నాది కాదు, అధికారం ఉంది, మళ్ళీ పోతుంది. లేదా పోయే లోపల ఎంత ఇందులోంచి పిండుకోవచ్చునో అంత ఇందులోంచి పూర్తిగా పిండేసి అని పోవాలి. ఎవడికి వాడే, ఇది డెమోక్రసీ అంటే. ఇది 300 ఏళ్ల క్రితం చెప్పాడు ఒక ఆయన, ఒక వెస్ట్రన్ మహాశయుడు. ఇప్పుడు రాచరిక పాలన లేదా ప్రజాస్వామ్యము అనగానేమి అడిగాడు. రాచరిక పాలన మోనార్కీ అంటారు, ప్రజాస్వామ్య పరిపాలన అంటే డెమోక్రసీ అంటారు. మోనార్కీ అయితే ఒకటే సింహం ఉంటుంది, తనకి కడుపు కాలండి అంతవరకు తను తింటుంది, మిగతా ఎవరిని కూడా వాటి హద్దు దాటకుండా ఉండేట్టుగా జాగ్రత్తగా చూస్తుంది. దాట్స్ మోనార్కీ. డెమోక్రసీ అంటేనా? అన్నీ పందికొక్కులే, అన్నీ పందికొక్కులే,
తృప్తి తీరని పందికొక్కులు. ఇందులో ఎవడికి ఎవడో ఉండదు. చిన్న ఎలకని పెద్ద ఎలక తింటుంది, పెద్ద ఎలకని ఇంకా పిల్లి ఎలక తింటుంది, పిల్లి ఎలకని పంది ఎలక తింటుంది, పంది ఎలకని పందికొక్కు తింటుంది, పందికొక్కుని ఈ పందికొక్కులు తింటారు మనుషులు. ఎవడిని వాడు ఎవడిని వాడి భరతుడు చెప్పాడు ఈ మాట. ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉంటుందా అని భరతుడికి చెప్పేటప్పుడు చెప్పారు. ఏమయ్య ప్రజలు ఇప్పుడు రాముడు ఏమో అడవికి వెళ్ళిపోయాడు, దశరథుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు, నువ్వైనా రాజ్యం తీసుకోకపోతే ఎట్లాగా అని భరతుడిని నిర్బంధించడానికి చేసిన ప్రయత్నంలో అతనికి చెప్పిన మాట ప్రజారహితమైన రాజు రహితమైనటువంటి రాజ్యం ఉండకూడదు, పాలకుడు లేని రాజ్యం ఉండకూడదు. అలా ఉన్నట్టయితే చిన్న చేపని పెద్ద చేప, పెద్ద చేపని ఇంకొక పెద్ద చేప, దాన్ని మరొక పెద్ద చేప, దాన్ని తిమింగలం, తిమింగలాన్ని మింగలం, మింగలాన్ని గలం, గలాన్ని లం, ఇలా ఒకదాన్ని ఒకటి వరుసగా మింగేస్తూనే మింగేస్తూనే ఉన్నట్టుగానే ఈ ప్రజాస్వామ్యం అనేటటువంటి వ్యవస్థలో చిన్నవాడిని కొంచెం పైవాడు, వాడిపైన వాడు, వాడు వాడిపైన వాడు, వీళ్ళందరినీ కలిపి మింగేవాడు పెద్ద. వీళ్ళందరూ కూడా లింగాలని మింగేవాళ్ళైతే ఆ పైవాడు గుండి కూడా కలిపి మింగేసేవాడు వాడు. ఇలా ఉంటారు సుమా. అంచేత భరత, రాజు లేని రాజ్యం పనికిరాదయ్యా, నువ్వు వెంటనే ఇప్పుడు రాజుగా కావలసింది అని నిర్బంధం చేసే సందర్భంలో చెప్పిన మాట అన్నమాట.